మూవీ చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ తో వింటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మాజీస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు మా ఛానల్లో మేము బలభద్రపురం దగ్గర సాయిబాబా గుడి అందరికి ఐడియా ఉండే ఉంటుందండి. దాని వెనకాల ఇంకొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళాము. దానికి సంబంధించిన బ్లాగ్ అన్నమాట ఇది. బలభద్రపురం అనేది రాజమండ్రి నుంచి కడియపులంక వేమగిరి నుంచి వెళ్ళొచ్చండి. అలాగే మేము వెళ్ళిన రూట్ ఏంటంటే రాజబోలు తర్వాత కేశవరం నుంచి వెళ్ళామన్నమాట. ఇది దగ్గర దారే, అది దగ్గర దారే. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము 6 AM కి, సో అందుకనే ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు. అంటే రెండు ఉన్నాయండి దారులు, వేమగిరి అంటే అది బస్ రూట్, ఇది మామూలుగా కార్ రూట్ అని కాదు. ఇక్కడ ఆర్టీసీ బస్సులు అవన్నీ తిరగవు, జస్ట్ కార్లు వెహికల్స్ అవన్నీ మామూలు బళ్ళు అవన్నీ వెళ్తాయి అన్నమాట. ఈ రూట్ లోంచి వెళ్ళాము. ఎందుకో చూసారా, సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది. మా హస్బెండ్ అన్నట్టు మార్నింగ్ 6 కల్లా బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము. ఇది రాజబోలు దాటామండి, అదిగోండి కేశవరం, అలాగే శాటిలైట్ సిటీ ఇవన్నీ వస్తాయి. చాలా మందికి ఐడియా ఉండుండొచ్చు. దారి మాత్రం చాలా బాగుంటుంది, మొత్తం అంతా పొలాలు, గ్రీనరీ, అలాగే రోడ్ కూడా బాగుందండి. ఇదిగోండి లోపల మేము, మా పెద్దమ్మాయి, నేను, మా అత్తయ్య గారు, ప్రస్తుతానికి మా చిన్నమ్మాయి పడుకున్నారు. ఒకవేళ రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వేరే అదర్ ప్లేసెస్ ఊళ్ళలోంచి ఎవరన్నా చూస్తుంటే కనుక మన రాజమండ్రి రోడ్లు, ఆ సరౌండింగ్ ఏరియాస్ రోడ్లు ఎలా ఉంటాయి అనేది చూస్తారని ఒక స్టార్టింగ్ వీడియో ఒక 3 మినిట్స్ వరకు మటుకు ఈ రోడ్స్ పెట్టాం. అది కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాం, చూడండి. ఇప్పుడు మేము వచ్చిన రూట్లో ఎంత రూట్ బాగుందండి, ఈ రైల్వే ట్రాక్ దగ్గర మాత్రం ఈ కొద్దిగా రూటే బాగాలేదు, మిగిలిన రూట్ అంతా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూ వెళ్ళక్కర్లేదు. అక్కడ రైల్ గేట్ వేసేసరికి అక్కడ ఆగాం అనమాట, సో ఆగాం కదని ఆ ట్రైన్ కూడా వీడియో తీసాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం, లెఫ్ట్ తీసుకుని వెళ్తే టువర్డ్స్ ద్వారపూడి వెళ్ళాలన్నమాట. ద్వారపూడి టెంపుల్ కూడా చాలా అయ్యప్ప స్వామి టెంపుల్, అది చాలా బాగుంటుంది. అది కూడా వీడియో తీద్దామని అనుకున్నాం, బట్ మాది ఏంటంటే అదంతా 1 డే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ద్వారపూడి, బలభద్రపురం, బలభద్రపురంలో మళ్ళీ సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, ఆ తర్వాత అక్కడ నుంచి బెక్కువోలు, ఇదంతా ఒక డివోషనల్ పిలిగ్రిమేజ్ టూర్ ఒకటి వేసాం అనమాట. 1 డే ప్రోగ్రాము మా షెడ్యూల్ ప్రకారం మొత్తం జరిగింది, బట్ మీకు మటుకు వీడియోస్ పార్ట్ల కింద మావి ఎడిటింగ్స్ కూడా కంప్లీట్ అవ్వాలి కదండి, అది కంప్లీట్ అయిన తర్వాత పెడతాం అన్నమాట. సో చూసారా, పక్కన కోనసీమ అందాలు అన్నట్టుగా ఆ కొబ్బరి చెట్లు, ఆ రోడ్లు నాకైతే నచ్చే ఎర్లీ మార్నింగ్, అందుకని రికార్డ్ చేసాం అనమాట. మార్నింగ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, అలాగే పీస్ఫుల్గా ఉంటుంది కదండి, సో దట్ వెళ్ళాము, ఆల్మోస్ట్ వచ్చేసాం. అదిగోండి టెంపుల్, మీకు కొంచెం ముందరికి వెళ్తే సాయిబాబా టెంపుల్ ఉంది. ఇది బలభద్రపురం సాయిబాబా టెంపుల్, ఆ పక్కన ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడి వైపు తిరుగుతున్నాం అన్నమాట. సాయిబాబా గుడి కూడా వీడియో తీసాము, బట్ ఆ వీడియో ఫైల్స్ కరెక్ట్ అయ్యాయి, అవి కానీ రికవర్ అయితే కనుక బలభద్రపురం సాయిబాబా గుడి కూడా చూపిస్తాం. లేదంటే మనం వెంకటేశ్వర స్వామికి గోవింద చెప్పుకొని ఈ గుడి చూడడం మొదలు పెడతాం. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి, లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీరే ఈ టెంపుల్ మొత్తం ఫుల్ వీడియో చూస్తే కనుక మీకు లోపల ఆర్కిటెక్చర్ మాత్రం బాగా కనిపిస్తుంది. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందండి, కొద్దిగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ అంటే ఆల్రెడీ ఈ టెంపుల్ కట్టి 7 ఏళ్ళు అయింది. ఆ గోపురం, ఆ ధ్వజస్తంభం హైట్ 80 అడుగులు ఉంటుందటండి. ఆ లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందంటే అచ్చు మన తిరుపతిలో చూసారా, కొద్దిగా చీకటిగా దీపాలతో చూపిస్తారు, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అదే ఇది, అందుకనే దీనికి తూర్పు తిరుమల అని కూడా పేరుంది. రెండోది ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారన్నమాట. అంటే భక్తులు కోరుకున్న కోరికలన్నీ ప్రసాదిస్తారు అనే ఉద్దేశంతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇది యాక్చువల్గాను. రెండోది దీని పక్కన గోశాల, అలాగే ప్రతి శనివారం అన్నప్రసాదం కూడా జరుగుతుంది ఇక్కడ. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంది. అలాగే ఇది బలభద్రపురం అనేది చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు, అంటే కొంతమందికి తెలుస్తుంది. సో దట్ జనాలు బిక్కోలు మండలం భక్తులు ఎక్కువ మంది రష్గా ఇలా ఏం లేదండి. మేము అనుకోకుండా సాటర్డే వెళ్ళాము అన్నమాట టెంపుల్కి, చాలా బాగా దర్శనం అయింది, జనాలు చాలా తక్కువ మంది ఉన్నారండి. అంటే అప్పుడప్పుడే మనం కరోనా నుంచి రికవర్ అయ్యి బయటకు వస్తున్నాం కదా, అందువల్ల మనకి లోడ్ తక్కువగా ఉంది.
సో ఇన్ ఫ్యూచర్ మా ఛానల్ నుంచి ఇంకా ట్రావెల్ టెంపుల్ వ్లాగ్స్ చాలా ఎక్కువ వస్తాయి, కొద్దిగా అవి కూడా చూడండి. ఇదిగోండి, మేము అక్కడ సిద్ధురామని ఉంటే బొట్టు పెట్టుకున్నారు, మా హస్బెండ్ నామం పెట్టేసుకున్నారు. మేము నెక్స్ట్ మా చిన్నమ్మాయి అండి. ఎవరైనా వెళ్ళకపోతే కనుక అటువైపు వెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి. ఇవన్నీ ఈ రూటు ఒకరోజు ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎర్లీ మార్నింగ్ 6 బయలుదేరితే బలభద్రపురం సాయిబాబా గుడి వెంకటేశ్వర స్వామి గుడి కంప్లీట్ చేసుకుని బెక్కువల్ చేరుకుని బెక్కువల్ రామాలయం సుబ్రహ్మణ్య స్వామి గుడి అద్దల రామాలయం అది బెక్కువలేమో గణపతి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుని మీరు మళ్ళీ రోడ్డు బాగోపోయినా రామచంద్రాపురం ద్రాక్షారామం మీదుగా రండి. అక్కడ భీమేశ్వరాలయం కూడా చూసుకుని జాగ్రత్తగా రాజమండ్రి ఒక్క రోజులో చేరుకోవచ్చు. అంటే మేము ఇవన్నీ కూడా వెళ్ళామండి, సో దట్ ఒక వన్ డే ట్రిప్ బాగుంటుంది. కానీ కొద్దిగా ఏంటంటే మండపేట అటు నుంచి మాత్రం ఎవరు రావద్దండి, అస్సలు రోడ్ బాగోలేదు. 3 రోడ్ అయితే కార్ రోడ్ అస్సలు బాగోదండి, చాలా కష్టం. ఇదిగోండి ఆర్కిటెక్చర్ చూసారు కదా, అసలు వాళ్ళ ఇది చాలా బాగుందండి. ఆ పైన కూడా ఇంత బాగా డిజైన్ చేశారు, గుడి మాత్రం చాలా బాగుంది. నిజంగా వీడియోలో కంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే ప్రతి స్తంభం మీద ఉన్న ఆర్కిటెక్చర్ అది చూడడానికి రియల్గా వెళ్ళి చూస్తే బాగుంటుంది. Please do subscribe our channel, Sharmaji's Family Vlogs.